జగన్ పథకాలు బాగున్నాయి కాబట్టి ఆడవాళ్ళు అందరు కూడా బాగున్నాయి, బాగుంది సర్వేరు బాగుంది. జగన్ ప్రభుత్వంలో మీకు మంచి జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? 45 డబ్బులు అన్ని బాగానే జరుగుతుంది. రైతు భరోసా పడుతుంది నాకు కరెక్ట్ గా. మోడీ డబ్బులు పడుతున్నాయి, ఇటు జగన్ డబ్బులు పడుతున్నాయి, రెండు పడుతున్నాయి. వడ్లు మంచి రేట్ అమ్ముతున్నాయి, 13 ఏళ్ళు 12 ఏళ్ళు అమ్ముతున్నాయి, 24 వేలు బాగానే. నీళ్లు ఇస్తున్నారా? నీళ్లు సరిపోతున్నాయి, పర్వాలేదు. ప్రభుత్వంలో అప్పుడు జరిగినాయా? అప్పుడు 2014లో కూడా మా ముగ్గురు మూడు పార్టీలు ఒకటి ఏం చేశారు? 2014లో గెలిచాడు కదా, 2019 చేశాడు కదా, ఏం పథకాలు ఉన్నాయి? ఇప్పుడు పథకాలు బాగున్నాయి కదా, మార్పునారాకుంటున్నారు. అంటే కూటమి వస్తుంది, వాళ్ళకన్నా బాగా చేస్తాం. 2014 కూటమిగానే ఉండేది. అప్పుడు ఏం చెప్పారు? ఇది కూడా ఇస్తాడు మనకి, ప్రత్యేక హోదా కూడా ఇస్తాడు మోడీ. ఆడ తిరుపతిలో చెప్పారు సమానంగా, నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు ఇంటికాడి కూడా 2000 ఇస్తాడు చంద్రబాబు నాయుడు. మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు? ఏ కావాలనుకుంటున్నాం? ఎవరు పేరేంటి? జగన్. నమస్తే, మీ పేరేంటి? రామ సుబ్బయ్య. జగన్ వస్తేనే మేలయ్యా, ఇంటింటికి తిరిగి వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. అప్పుడు MRO కలుసుకునేది లేదు, వాళ్ళెవరు అసలు ఏం లేవు, ఆ స్కీములు కూడా లేవు. ఇప్పుడు ఏంటంటే 1వ తేదీ రాగానే ఇంటికి వచ్చి తలుపు తట్టేసి డబ్బులు ఇస్తున్నారు. ముసలివాళ్ళు కూడా ఎంతో మంది అన్న కొడుకులు కూలి బయటకు పోయినా కానీ ఆ మూడు వేలతో మగవాళ్ళగా ఆడ మనిషి కానీ మగవాడు కానీ బతుకుతున్నారు. వాడే రావాలి, జగనే రావాలి. ఎందుకంటే అమ్మ అన్ని స్కీములు ఉన్నాయి కాబట్టి ఇంకో 3 4 యాడ్ చేస్తాడు, రాకుండా ఆడకపోతాడు. మరి కూటమి మాకు కూడా కల్పించండి, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం మేము డబ్బులు. అయ్యా ఇప్పుడు చెప్తారు, అంతకుముందు నుంచి ఎందుకు చెప్పకూడదు? రేపు అప్పుడు 14లో చెప్పాడు, ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే జగన్ నేరుగా ఇంటికి వస్తున్నాయి డబ్బులు. MRO కలుసుకోబడ్డా, ఎవరేమో కలుసుకోబడ్డా, ఆధార్ కార్డు కావాలన్నా కానీ తలుపు తట్టి ఇది చేస్తున్నారు కాబట్టి జగన్ వస్తేనే బాగుంటుందని మా ఉపేన. జగన్ వస్తేనే బాగుంటుంది. నమస్తే, మీ పేరు? కేశవ్. నా పేరు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మీకేమైనా మంచి జరుగుతుందా? మాకు మంచి జరుగుతుంది. ఏం జరుగుతుంది? పింఛను గింఛను ఇస్తాడు. ఎంత ఇస్తున్నారు పింఛను? 3000. ఇప్పుడు మరి చంద్రబాబు ప్రభుత్వంలో? చంద్రబాబు అన్నాడు ఇటానికి ఆయన ఈయన పరిపాలన, చంద్రబాబు పరిపాలన అయితే అప్పుడు చెబుదాం. అప్పుడు ఆయన పరిపాలన అయితే ఆయన మీద చెబుదాం. 14 అప్పుడు చూసావు గాను? అప్పుడు అంత 3000, 2750. మరి పింఛను కోసం నువ్వు వెళ్తున్నావు, వాళ్ళు తెచ్చిస్తున్నారా? ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇంటికి తెచ్చిస్తున్నారా? లేదంటే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే తీరుస్తున్నారా? చేస్తుంది. సచివాలయంలో ఏమైనా పనులు ఉంటే జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. లేదా ఈ ప్రభుత్వం మారాలనుకుంటున్నారా? లేదు, ఇదే ప్రభుత్వం వద్దనుకుంటున్నాం మేము. మరి సీఎం ఎవరు కావాలనుకుంటారు? జగనే కావాలనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.